పెరిగిన పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలు నిరసిస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర తెలుగు మహిళ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో బగ్గుమంటున్న నిత్యావసరాలతో ప్రతి మహిళ కన్నీళ్లు పెట్టుకుంటుందని వారు ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలోని ఆడపడుచులకు పొగలేని వంటిల్లు సమకూర్చడమే ధ్యేయంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దీపం పథకంతో నలుమూలో గ్రామాల్లో ఉన్న మహిళలకు కూడా గ్యాస్ స్టవ్లు సిలిండర్లు ఇవ్వడమే కాకుండా సబ్సిడీ 250 ఇచ్చేవారని, ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం 15 రూపాయలు మాత్రమే సబ్సిడీ ఇవ్వడం సిగ్గుచేటు అన్నారు. నిత్యావసర వస్తువులైనటువంటి గ్యాస్ ధరలు పెంచడం, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం, కరెంటు ఛార్జీలు, నూనె, పప్పు వంటి నిత్యావసర వస్తువుల ధరలు రాష్ట్ర ప్రభుత్వం అదుపు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని అన్నారు. రైతు పండించే వరి కందిపప్పు ఆవగింజల వరకు దేనికి గిట్టుబాటు ధర లేదు, కొనబోతే మాత్రం ధరలు బొగ్గుమంటున్నాయని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి రాగానే బ్లాక్ మార్కెట్ పడగ విప్పింది. ఎమ్మెల్యేలు మంత్రులు అనుచరులే ఈ బ్లాక్ మార్కెట్ సిండికేట్ కు తెరలేపడంతో నిత్యావసరాల కృత్రిమ కొరతను సృష్టించి ధరలను తారాస్థాయికి చేర్చారని విమర్శించారు. సరుకులు పెరగటం మూలంగా నిత్యావసర సరుకులు, గ్యాస్ సిలిండర్, పెట్రోల్ అన్ని రేట్లు పెరగటం మూలంగా ఒక్కొక్కకి ఒక్కొక్క కుటుంబానికి నెలకి 4 నుంచి 5 వేల రూపాయలు అదనంగా ఖర్చు అవుతుంది. ఈ అదనపు భారాన్ని తగ్గించమని కోరుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనని అన్నదమ్ములు అక్కచెల్లెలు బాగా చూస్తానని చెప్పి పరిపాలన వచ్చిన తర్వాత ఇంత రేట్లు పెంచడం, ప్రతి దుకాణ షాప్ మీద కూడా చిన్న చిన్న టైలర్ షాపులకు కూడా ఫస్ట్ పన్ను కట్టమని చెప్తున్నారు. ఈ విధానాన్ని తగ్గించేసేయాలా? ఈ విధానం వల్ల సామాన్య మానవుడు సంవత్సరానికి 130 వేల రూపాయల వరకు అదన భారం అవుతుంది. ఇదంతా తగ్గించేసి సామాన్య మానవుడికి బతికేటట్టు చేయాలని కోరుకుంటూ సామాన్య మానవులు కూడా ఇదంతా గుర్తించుకొని సరైన బుద్ధి చెప్తారని మేము తెలుగుదేశం పార్టీ తరఫున పెరిగిన ధరలు కానివ్వండి, సిలిండర్ పెరిగింది కానీ వీటన్నిటి మీద కూడా ధర్నా చేయడం జరుగుతోంది. మేము ఒక్కటే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం, మీరు పాదయాత్రలో ఏమని చెప్పారు, మాట ఇచ్చారు, ఇచ్చిన మాట మీరు ఒకటనే నెరవేర్చారా? మీ పాటికి మీరు చేసుకుంటూ పోతూ ఉన్నారు కానీ మీరు ఒకటి కూడా ఆలోచించలేదు. సంవత్సరన్నర కాలం నుంచి కరోనాతోటి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళని ఆర్థికంగా ఏ విధంగా బలోపేతం చేయాలని ఆలోచించకుండా వాళ్ళ మీద అధికంగా భారం మోపుతూ ఉన్నారు. ఈ నిత్యావసర వస్తువులు అన్ని ఈరోజు సామాన్య మానవులు పని ఎలా ఉంది, ఖచ్చితంగా జగన్ రెడ్డికి రేపు వచ్చే ఎలక్షన్స్లో బుద్ధి చెప్తారు. కావాలి జగన్, కావాలి జగన్ అన్న దానికి వ్యతిరేకంగా ఈరోజు పోవాలి అని ఒక మహిళలందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. మహిళలు ఆత్మ దెబ్బతిరేటట్లుగా వారికి కావలసినటువంటి సరుకులు, వాళ్ళకి కావలసిన నిత్యావసర సరుకులే ధరలు పెరిగాయి. ఇది కేవలం మహిళలకు సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా మహిళలే బుద్ధి చెప్తారు. ఈ సందర్భంగా తెలుగుదేశం మహిళా విభాగం తరఫు తెలియజేస్తున్నాం.